అనేది గ్రాంట్ చేయబడింది అది డీమ్డ్ ఎక్స్టెన్షన్ కూడా 37 వరకు అంటే ఏదైతే ఎక్స్టెంట్ ఉన్నదో 21.247 హెక్టర్స్ లో ఇప్పుడు ఈ వచ్చినటువంటి రైతులు చెప్పినటువంటి అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి డిపట్టా ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో దానికి కాంపెన్సేషన్ అన్నది మనం డిసిషన్ అనేది విల్ టేకెన్ బై ద రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ద మైన్స్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు ఇచ్చింది అంటే ఇది జీవో ఆల్రెడీ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది మన గవర్నమెంట్ ల్యాండ్ సో ఈ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఏంటంటే ఇష్యూ చేసింది జీవో టు గవర్నమెంట్ ఇచ్చింది సో ఈ డిపట్టా ల్యాండ్ ఏంటంటే మీ డిసిజన్ టేకెన్ బై ద రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మైన్స్ డిపార్ట్మెంట్ విల్ టేక్ ద will take the decision and proceed as per your regulations main pay chestam meer edaithe cheptaru dan batti nenu mundu proceed avutam madam adi yajamanyam kuda adi naaku 2087 nunchi nenu pani chestunnanu madam 2004 varaku atla pani chesanu మధ్యలో కొన్నాళ్ళు మాకు మైనింగ్ రూల్స్ చేంజ్ అయిపోయి ప్లాన్స్ అవి ఇవి మార్చమన్నారు దానివల్ల కొద్ది రోజులు నేను పని చేయలేదు ఈ టైంలో వీళ్ళు కొంచెం సాల్వ్ చేసుకుంటున్నారు చేసుకుంటుంటే మేమంత ఇంట్రెస్ట్ తీసుకోలేదు లేబర్ మా టైం ఇక్కడ పని చేసేవాళ్ళే కదా అని చెప్పేసి మా దగ్గర ఇంతమంది వీళ్ళంతా పనిచేస్తూ ఉండేవాళ్ళు సో మేమేం దాన్ని వాళ్ళు ఎప్పుడూ ఇది చేయలే రిస్ట్రిక్ట్ చేయలేదు మేము ఏదో పని చేసుకుంటాము బతుకుంటామంటే సరే చేసుకోండి అని చెప్పి చేసుకుంటూ వచ్చాము ఈ మధ్యలో మాకు తెలియదు ఈ మధ్య వాళ్ళు ఏదో కొన్ని పట్టాలు తీసుకున్నారంట ఆ పట్టాలు తీసుకునే ఇష్యూ కూడా మాకు తెలియదు మాకైతే జీవో ప్రకారం మాకు 2037 వరకు మాకు ఫోర్స్లోనే ఉంది లీజ్ ఎవరి ఇయర్ డెడ్ రెంట్స్ ఇవన్నీ కడుతూనే ఉన్నాం గవర్నమెంట్కు ఎవరి ఇయర్ 4 to 5 lakhs ఎవరి ఇయర్ డెడ్ రెంట్ కడుతున్నాను మేడం దీనికి సో అఫీషియల్గా ఎవరి ల్యాండ్ ఈజ్ అండ్ ఇన్ అవర్ నేమ్ అండ్ ఇన్ అవర్ ఫోర్స్ కాకపోతే మధ్యలో వీళ్ళు సాల్వ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏదో బతుకుంటారంటే బతుకోనని చెప్పి మేము దాంట్లో ఇంటర్ఫీర్ కాలేదు అంతేగాని మేము వాళ్ళని అబ్జెక్ట్ చేయలే ఏదో ఖాళీగా ఉంది కదా ల్యాండ్ ఏదో మేము చేసుకుంటే బతుకుంటాం